ఓం సాయిరామ్. తిరుమల శ్రీవారి గడ్డం కింద నిత్యం వెన్నెందుకు రాస్తారు. భృగుమహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుతుంది. ఆపై శ్రీ మహావిష్ణువు నరావతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తాడు. ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. గోమందలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలోకి పాలధారను కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొడతాడు. దాన్ని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తాడు. ఆ దెబ్బ స్వామికి గడ్డం కింద తగిలింది. దానికి ప్రతిగానే స్వామివారికి నిత్యం గడ్డం కింద వెన్నపోస్తారు. మరిన్ని విషయాలతో మళ్ళీ